హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. మెగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం రంగస్థలం. మెగా పోస్టర్ రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడానికి 5 కారణాలు ఉన్నాయి. మొదటిగా, దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు సినిమా విజయానికి దోహదపడ్డాయి. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ పాత్రలు సినిమాతో ప్రేక్షకుడు మమేకమయ్యేలా చేశాయి. గ్రామీణ నైపథ్యంతో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. రెండవది అమాయకత్వం, ధైర్యం, ప్రేమ, పగ కలగలిసిన కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఇమిడిపోవడం సినిమాను ఓ స్థాయికి తీసుకువెళ్ళింది. చరణ్ నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంది. ఎక్కడ తడబడకుండా వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఎలాగైతే స్పందిస్తుంటారో అలానే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుణ్ణి పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. ఇక మూడవది పల్లెటూరు యువతిగా రామలక్ష్మిగా సమంత పర్ఫార్మెన్స్. ఓ పల్లెటూరు అమ్మాయి ఇలానే ఉంటుందా అనిపించేలా సమంత కనిపించింది. ఇక నాలుగవది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దేవి తన సంగీతంతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించాడు. ఇక ఐదవది రత్నవేలు కెమెరా మ్యూజిక్. ప్రతి ఫ్రేమ్ను చాలా చక్కగా చూపించి ప్రేక్షకులను 1980ల నాటికి తీసుకువెళ్లాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫుల్ స్క్రీన్.